मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी एन्निकललो हामी इच्चिन विधंगा सीम प्राजेक्टुलनु वेंटने पूर्ति चेयालनि तेलुगुदेशं पार्टी कडप जिल्ला अध्यक्षुलु पोलिट ब्यूरो सभ्युलु श्रीनिवासुल रेड्डी प्रभुत्वानि डिमांड चेशारु। कडप जिल्ला तेलुगुदेशं पार्टी कार्यालयंलो विलेकरुल समावेशानि निर्वहिंचारु। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికీ 3 సంవత్సరాలు కావస్తున్నా రాయలసీమలో ఒక ప్రాజెక్ట్ కూడా పూర్తి కాలేదని ఆయన ప్రభుత్వంపై ధ్వజమెత్తారు। రాయలసీమ ప్రాజెక్టులో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న సామెతగా ఉందని ఆయన ప్రభుత్వాన్ని విమర్శించారు। పదే పదే ఢిల్లీకి వెళ్తారు కానీ 22 మంది ఎంపీలు 10 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నా ఎందుకో ఈ ప్రాజెక్టుల గురించి మాట్లాడరు అని ప్రశ్నించారు। రాయలసీమ కోసం ఈ ప్రాజెక్టు పిల్లకాలవల పూర్తి చేస్తే రైతులకు నీళ్లు వస్తాయి, పంటలు పండుతాయి, డ్యాములలో వేల వందల టీఎంసీలు నీళ్లు పెట్టుకుంటే ఏ ప్రయోజనం ఉంటది? ఎందుకు ఈ పిల్లకాలవలు పూర్తి చేయడంలా, ఈ బడ్జెట్ ఎందుకు కేటాయించడంలా? ఇప్పటికైనా ఈ పిల్లకాలవలు పూర్తి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। కనీసం సంవత్సరానికి 10,000 కోట్లు ఇరిగేషన్ కేటాయిస్తే రాయలసీమలో ఉన్న మిగులు ప్రాజెక్టులన్నీ పూర్తవుతాయి। హంద్రీనివా ఈరోజు అత్యంత ఘోరంగా ఉంది। గత ప్రభుత్వం ఏదైతే పూర్తి చేసిందో తెలుగుదేశం ప్రభుత్వం అంతవరకు నీళ్లు వచ్చాయి తప్ప ఒక్క చుక్క నీళ్లు కూడా ఇంతవరకు రాలే। హంద్రీనివా ప్రాజెక్టుకు కేవలం ఒక 500 కోట్లు ఖర్చు పెడితే ప్రాజెక్టు పూర్తవుతది। ఆ ప్రాజెక్టు కూడా కడప జిల్లా రాయచోటి ప్రాంతం, కీలేరు ప్రాంతం, ఆ ప్రాంతమంతా కూడా సస్యశ్యామలమవుతది। అది కూడా ఇంతవరకు పూర్తి చేయలేదు। తీవ్ర అన్యాయం ఎవరు చేస్తున్నారు అంటే రాయలసీమలో నడిబొడ్డున ఉన్న కడప జిల్లా నుంచి ముఖ్యమంత్రికి ఎన్నికై రాయలసీమకు అన్యాయం చేస్తున్న ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం।